రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కౌలు రైతుల పంట సాగుదారు హక్కుల కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి రైతులకి పంట సాగుదారు హక్కు కార్డులను అందజేశారు. స్థానిక సమస్యలపై నాయకులు కార్యకర్తలతో చర్చించారు. అనంతరం వివిధ సమస్యలకు సంబంధించి స్థానికుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, రావిల్ల వీరేందర్, చెంచుకిషోర్, రమేష్ నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైట్స్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి మీ అందరితో పాల్గొనడం. తెలుగుదేశం పార్టీ రైతుల పార్టీ అని మీకు అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా రైతుల సంక్షేమం గురించి చాలా ఎక్కువ ఆలోచించే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పాటుపడుతుంటారని ప్రతి ఒక్కరికి తెలుసు. గతంలో కూడా మనకి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతన్నలకి ఎంతో మేలు జరిగిందని అనే విషయాన్ని మనం అందరము ఒప్పుకోవాల్సిందని కూడా మీకు అందరికీ తెలుసు. ఇందుకోటిపేట మండలంలో ఇప్పటి వరకు మొత్తం 682 మంది కౌలు రైతులకు కార్డులు వచ్చాయి, ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పటి వరకు అధికారులు 355 మంది కౌలు రైతులకి అందించడం కోసం రెడీ చేస్తున్నారు. సో అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడికి వచ్చి నా చేతుల మీదుగా మీకు ఆ కార్డు అందించాలని అధికారులు సూచించడం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు పంట సాగుదారు హక్కు కార్డులు అందని వారికి వ్యవసాయ అధికారులు, అగ్రికల్చర్ అసిస్టెంట్లు తర్వాత అవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ ఎవరికైతే అందరేదో వాళ్ళందరికీ తిరిగి అందిస్తారు. రాని వాళ్ళ కోసం కార్డులు అప్లై చేసుకుని కౌలు రైతులు 30 లోపు సచివాలయాల్లో సంప్రదించి నమోదు చేసుకోండి. అదేవిధంగా పట్టాదారు పుస్తకం ఉన్న రైతులకు ఉండే ప్రయోజనాలు కౌలు రైతులకు కూడా ఉంటాయని మీకు అందరికీ తెలుసు. అందుకే కౌలు రైతులను గుర్తించి వారు నష్టపోకుండా పంట సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం అందించే ఈ కార్డుల వల్ల రైతులందరూ చాలా లాభపడతారని, అదే విధంగా రుణాలు పొందొచ్చు బ్యాంకుల్లో రైతు రుణాలు అని చెప్పి, దానివల్ల చంద్రబాబు నాయుడు గారు ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఈ కార్డులు మీకు అందించడం జరుగుతుంది. ప్రభుత్వం అందించే విత్తన రాయితీలు, వ్యవసాయ యంత్రాలపై ఇన్పుట్ సబ్సిడీలు కూడా దక్కుతాయి. ఏదైనా తుఫాన్ గానీ, సైక్లోన్ గానీ, పంట నష్టాలు గానీ జరిగినా కూడా మిగతా రైతులకు అందినట్టే మీకు పంట నష్టపరిహారం అందించే విధానం కూడా ఉంటుంది. కాబట్టి ఏ రైతు వ్యవసాయం చేసేందుకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పకనే చెప్తున్నారు. రైతులను ఆదుకోవడానికి కోసం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నారు. అదేవిధంగా ఈ కోరు నియోజకవర్గంలో నేను కూడా మీ ఎమ్మెల్యేగా అన్ని వేళలా రైతులు ఆదుకోవడానికి ముందుంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎన్ని వసతులైతే వాళ్ళకి అవసరమో అవన్నీ కూడా అధికారులు ఓర్పుతో సహనంతో రైతులకి అందించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను నేను. కాబట్టి మన కోవూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ రైతన్ను కూడా కష్టపడకుండా నేను అండగా ఉంటాను. అదేవిధంగా మీకు అధికారులు కూడా సపోర్ట్గా ఉంటారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో వసతులు కల్పించబోతున్నారు రాబోయే రోజుల్లో. ఇంకా మనకి ముందు ముందుకి చాలా రైతు రాయితీలు రాబోతున్నాయి. సో అవన్నీ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా రైతులకి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు అందించబోతున్నారని చెప్పి ఆయన ద్వారా మేమందరం కూడా మీ ముందుకు వచ్చి ఎల్లవేళలా విజయం, ఎదురులేని పయనం,
ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.